हाय फ्रेंड्स अंदर की नमस्कार मित्र सेवा संघ या यूट्यूब चैनल की स्वागत करोना महमारी प्रबल तरण करोना मन शरीर में अटैक प्रवेशिस्ते मन गाबरा पड़ पे हास्पिटल के इंटर उठू दाने निवारण मार्ग तेसकंदा दाखी वैजाग् परचूरी मल्लिक गारु चेप्पिन कोई निवारण मार्ग चेप्पारु आयन अवेटी स्टेप बाय स्टेप मैं चूदा इवन मन पाटिस्ते पद नीचे पदना रोज संपूर्ण करोना वायरस नीचे मन करोना वायरस एदुर्कोनी मन बैठक रावच्छू इंक मिंचि करोना वायरस प्रबलते डाक्टर या सलह सूचन मेरे को मैं हास्पिटल अडमिट अवच्छ अंतरू अडमिट अवक 70% वरक मन कावच्छ अभी अलग चूदा इन फस्टे करोना वायरस ఎవరికైతే మన శరీరంలో అటాక్ అయ్యింది మనకు అనుమానం వచ్చింది అని అనిపించిందో ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యింది మనకు అనిపిస్తుందో అప్పుడు వెంటనే మనం తక్షణంగా మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క లక్షణాలు బట్టి మనకు ఎఫెక్ట్ అయ్యింది అవలంది తెలుస్తుంది వెంటనే మనకి ఏవైతే వస్తువులు కొని చెప్పామో ఈ వస్తువులన్నీ కూడా మనం మన దగ్గర అట్టే పెట్టుకోండి ఇవన్నీ కూడా మన చుట్టూ దొరికేవే కొన్ని ముక్క ల్యాబొరేటరీ వాళ్ళది బ్రోమెక్సిన్ అనే ఒక టానిక్ ని రోజుకి ఒక 5 ml చొప్పున 5 ml చొప్పున రోజుకి 4 సార్లు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం 4:30 5 ఆ సమయంలో ఒకసారి రాత్రి పడుకునే ముందు ఒకసారి అలా రోజుకి 5 సార్లు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు కూడా ఈ సిరప్ తీసుకోవచ్చు అలాగే చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలైతే మాత్రం 2.5 ml తీసుకోవాలి అలాగే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటే తల్లి తీసుకుంటుంది కాబట్టి తల్లి పాల ద్వారా దానికి బెడ్డికి వస్తుంది కాబట్టి ఇంకా చిన్న పిల్లలు తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం మెల్లలేదు ఇప్కా కంపెనీ బ్రోమెక్సిన్ టానిక్ ఒకటి అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారంగా రెమ్డిసివర్ ఇంజెక్షన్ ఇస్తున్నారు ఆ రెమ్డిసివర్ ఇంజెక్షన్ ఏంటంటే మనకి వైరస్ ఎఫెక్ట్ అయిన ఆ 2 రోజుల్లో 3 రోజుల్లో మనం తీసుకుంటే దాని యొక్క లాభం ఉంటుంది తప్ప తర్వాత ఐసీయూ బెడ్ ఐసీలో జాయిన్ అయిపోయి ఆ తర్వాత మనం ఈ రెమ్డిసివర్ ఇంజెక్షన్ చేసుకున్న దాని యొక్క ప్రతిఫలం ఏం పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేసి వైద్యులందరూ అంటున్నారు దానికి మన డాక్టర్ సారీ కెమికల్ ఇంజనీర్ మల్లిక్ గారు చెప్పింది ఏంటంటే మన ఇంట్లో ఉండే మెంతులు ఒక చెంచా నర మెంతులు ఒక చెంచా నర మెంతులని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్ళతో సహా మెంతులను తాగేయడం లేకుంటే నమిలి మింగేయడం లాంటి చేయాలి దాంట్లో రెమ్డిసివర్ ఇంజెక్షన్లో ఒక డోసులో ఒక మనిషికి ఇచ్చే డోసులో 8.3 నుంచి 8.5 డాకింగ్ వాల్యూ ఉంటుంది అలాగే మెంతుల్లో ఒక చెంచా మెంతుల్లో 9.8 డాకింగ్ వాల్యూ ఉంటుంది అంటే 13% డాకింగ్ వాల్యూ మెంతుల్లో ఉంది సో మన ఒంట్లో ఎప్పుడైతే వైరస్ ఎఫెక్ట్ అయ్యింది మనకు అనిపించిందో ఉదయం ఒకసారి చెంచనర సాయంత్రం ఒక చెంచనర అంటే రాత్రి నానబెట్టుకున్న మెంతులు ఉదయం నానబెట్టుకున్న మెంతుల్ని సాయంత్రం నీటితో సహా తీసుకోవాలి ఇవి కంటిన్యూషన్గా చేయండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎవరికైతే షుగర్ పేషెంట్లు ఉంటారో వాళ్ళు మాత్రం కొద్దిగా వాళ్ళ షుగర్ తాలూకు లెవెల్స్ని చూసుకోండి పక్కనే చాక్లెట్ కానీ ఏమైనా స్వీట్ కానీ పెట్టుకోండి ఏమైనా షుగర్ తగ్గుతుంది అనిపించినప్పుడు ఒక చెంచా పంచదార కానీ ఒక చాక్లెట్ కానీ నోట్లో వేసుకోండి అది డాక్టర్లు ఒక పర్యవేక్షణలో వేసుకుంటే ఇంకా మంచిది అవిసెలు అవిసెలు అనేవి చాలామందికి మనకు తెలుసు అవి నువ్వుల్లా ఉంటాయి ఆ అవిసి గింజల్ని వేపుకొని వాటి మీద ఉప్పు కారం చల్లుకొని రోజుకి కొద్ది తినవచ్చు లేదా వాటిని ఒండ్రలా చుట్టుకొని తినేయవచ్చు లేకుంటే అవి కూడా రాత్రిపూట మెంతులతో పాటు అంటే వేరువేరుగా అవిసెలు కూడా నీటిలో ఒక చెంచా నర 2 చెంచాల వరకు నానబెట్టుకొని అవి కూడా ఉదయాన్నే నైట్ నానబెట్టి ఉదయాన్నే ఉదయం నానబెట్టి మళ్ళీ సాయంత్రం 5 అప్పుడు ఒకసారి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ దానిమ్మ పళ్ళు మనం అందరికీ తెలుసు దానిమ్మ పళ్ళు తిన్నప్పుడు ఏంటంటే తొక్కలు తీసి బయట పారేస్తాం సో తొక్కలు తీసి బయట పారేయకుండా తొక్కలతో సహా ఒక దానిమ్మ పండుని టోటల్గా పిక్కలు తీసి తొక్కలు పిక్కలు తొక్కలు మొత్తం అన్నీ కలిపేసి టోటల్గా మెత్తగా మిక్సీ ఆడించండి మిక్సీ ఆడించి అందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ కానీ ఒక టీ గ్లాస్ వాటర్ మంచి వాటర్ వేసి బాగా మిక్స్ అయ్యి బాగా వడకట్టిన తర్వాత దాన్ని టోటల్గా తీసుకోండి రోజుకు 3 సార్లు తీసుకోవాలి ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి అలాగే నైట్ ఒకసారి తీసుకోవాలి అది తాగడానికి కొద్ది కసగా ఉంటుంది అది కసగా టేస్ట్ ఎవరికైనా నచ్చట్లేదు నప్పట్లేదు అంటే అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే అందులో కాస్త తేనె కలుపుకొని చేయొచ్చు అలాగే ప్రతిరోజు నువ్వుండలు ఒక 30 గ్రామ్స్ తీసుకోవాలి నువ్వుండలు అనేవి 30 గ్రామ్స్ అంటే ఉదయాన్నే ఒక భోజనం చేసిన తర్వాత ఒక నువ్వుండ మళ్ళీ సాయంత్రం ఒకటి తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఒక 60 గ్రామ్స్ వరకు వెళ్తుంది సో 30 గ్రామ్స్ అలాగే నువ్వుని తీసుకున్న పర్లేదు లేదంటే నువ్వుల యొక్క పిండి ఉంటుంది కదా నువ్వులు గానుగాడిన తర్వాత ఏదైతే పిండి ఉంటుందో ఆ పిండిని వెచ్చబెట్టేసి దాంట్లో కొద్దిగా
ఏమైనా ఒక కారం పొడి లాంటిది కలుపుకొని అవి తినొచ్చు, డైట్ తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ సెగ అని అమెజాన్లో దొరుకుతుంది, మీకు ఇక్కడ ఫోటో పెడతాను, అమెజాన్లో దొరుకుతుంది. ఆ సెగ అనే లీవ్స్ ఉంటాయి, సెగ లీవ్స్, ఆ లీవ్స్ తీసుకొని అది ప్రతిరోజు ఒక స్పూన్ వేడి నీటిలో వేసి 2-3 నిమిషాలు ఉంచి తర్వాత అవన్నీ వడకట్టేసి డిప్ చేస్తాం. మనం మామూలు టీ చేసినప్పుడు డిప్ చేస్తాం కదా, అలాగే దీనికి ఏంటంటే సెగ లీవ్స్ని ఒక చెంచా తీసుకొని ఒక గ్లాసు హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఆకులు వేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి తర్వాత అవి వడకట్టి అది మొత్తం తాగివచ్చు. ఆకుల్లో మళ్ళీ వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచేస్తే ఈవినింగ్ మళ్ళీ అది ఒకసారి మళ్ళీ తాగడానికి పనికి వస్తుంది. సో ఇలాగ రోజుకి 2 సార్లు చేయాలి సెగ లీవ్స్. అలాగే మనకి కలోంజి విత్తనాలని నల్లగా ఉంటాయి, బ్లాక్ సీడ్స్ అంటారు అవి, అది పౌడర్ కూడా మనకి అమెజాన్లో దొరుకుతుంది, లేదంటే బయట మనకి పతంజలి షాపుల్లో అంట, కొన్ని కిరాణా షాపుల్లో అంట అది దొరుకుతుంది. అది కూడా ఏంటంటే ఒక స్పూన్ వేడి నీటిలో వేసుకొని, లేకుంటే చల్ల నీళ్ళు అయినా పర్లేదు, వేడి నీళ్ళు అయినా పర్లేదు, గోరువెచ్చని నీళ్ళు ఇంకా మంచిది. ఒక చెంచా వేసుకొని ఉదయం తాగాలి, అలాగే సాయంత్రం ఒక చెంచా వేసుకొని తాగాలి. ఇలా 3 రోజులు చేసిన తర్వాత మీకేమైనా సరే వాతావరణం మీ ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం అది మసటి అంటే 4వ రోజు నుంచి ఏంటంటే అర స్పూన్ వరకు ట్రై చేస్తూ ఉండండి. ఇది షుగర్ ఎవరికైతే లేదో వాళ్ళు ఏంటంటే తేనెతో ఈ యొక్క పౌడర్ని, కలుంజి యొక్క విత్తనాల పౌడర్ని ఉండలు ఉండలుగా చుట్టుకొని తినేయవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే మంచినీళ్ళు కలుపుకొని చేయొచ్చు. నెక్స్ట్ ముసినాక్ 600 mg ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్. ఇవి ఈనో ట్యాబ్లెట్లలో ఉంటాయి. అది ఒక ట్యాబ్లెట్ని ఏంటంటే ఒక గ్లాస్ వాటర్లో వేస్తే మొత్తం వాటర్లో కలిసిపోతుంది, అది ఉదయాన్నే ఒకసారి తాగాలి. అలాగే సాయంత్రం మళ్ళీ 5-6 ఖాళీగా కడుపున్నప్పుడు చేస్తే అది మనకి మంచి యాంటీవైరల్గా పనిచేస్తుంది అన్నమాట, కడుపు అంతా మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అది మినికి వైరస్ మన శరీరంలో వచ్చిన 6వ రోజు నుంచి 12వ రోజు వరకు, మనకు వైరస్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందని మనకు అనిపిస్తుందో అక్కడ 6వ రోజు నుంచి 12వ రోజు వరకు రోజుకి 4 సార్లు, అంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం 4-5 సమయంలో ఒకసారి, మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒకసారి, ఇలా రోజుకి 4 సార్లు చేయాలి. ఈ ముందు 5 రోజులు మాత్రం రోజుకి 2 టైమ్స్ చేయొచ్చు. వెల్లుల్లి కూడా మనకి కరోనా ఎఫెక్ట్ అయ్యింది అని మీకు అనిపించిన తర్వాత వెల్లుల్లిని కూడా ప్రతిరోజు ఒక 6 పాయలు, వెల్లుల్లిపై తొక్కలు ఉంటాయి కదా, 6 పాయలు వస్తాయి, ఆ తీసేసి ఒక్కొక్క పాయని ఒక అరగంట సేపు నోట్లో పెట్టుకొని చిన్నగా కొరికితూ అరగంట సేపు నోట్లో ఉంచి మళ్ళీ దాన్ని అరగంట అయిన తర్వాత దాన్ని నెవలి మింగేసి ఒక మళ్ళీ ఒక పావుగంట అరగంట పావుగంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వెల్లుల్లిపాయ అలా గ్యాప్ గ్యాప్ తీసుకుని ఒక 4-5 పాయలు తినొచ్చు. ఒక 4-5 రోజులు చేసి సరిపోతుంది. మీకు ఉన్న ఏదైతే ప్రాబ్లం ఉందో 99% మన తెల్ల రక్త కణాలు శుద్ధి చేస్తుంది. సో ఇవి నేను చెప్పినవన్నీ కూడా మన పరుచూరి మల్లిక్ గారు చెప్పిన ఆయన యొక్క చెప్పిన విధానం, ఇది నేను ఫాలో అయ్యాను. నేనైతే కరోనా వైరస్ నుంచి కొంతవరకు రక్షణ, కొంతవరకు 100% రక్షణ పొందాను. సో మీరు కూడా ఇవన్నీ ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత పరుచూరి మల్లిక్ గారు, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పరుచూరి మల్లిక్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి, ఆయన యూట్యూబ్ ఛానల్ చూసుకొని తెలుసుకోండి. అలాగే మన యొక్క ఆయుర్వేదం ఏదైతే ఉందో ఆయుర్వేదాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. ఇలాగా ఈ చెప్పినవన్నీ ఏంటంటే టోటల్గా మనకి ఎప్కా కంపెనీ ఒక బ్రోమెక్సన్ టానిక్ ఒకటి, మెంతుల్లో ఫెనుగ్రీకిన్ అని ఒక ఉంటుంది కాబట్టి అది రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కంటే బాగా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ 3వది వచ్చి అవిసి గింజలు, 4 వచ్చి దానిమ్మ పళ్ళు తొక్కలతో సహా జ్యూస్ చేసుకొని తాగడం, నెక్స్ట్ 5 వచ్చి నువ్వుండలు, 6 వచ్చి సెగ లీవ్స్, తర్వాత 7 కలుంజి విత్తనాలు, అలాగే 8 వచ్చి ముసినాక్. వీటన్నిటితో పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో జింకో వేట కంపెనీ లేదా మీకు నచ్చిన కంపెనీది, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా రోజుకి 1 చప్పున తీసుకోండి. విటమిన్ డి ట్యాబ్లెట్ మనం వేసుకున్న పర్లేదు, రోజుకి ఉదయాన్నే సూర్యోదయము అవుతున్న టైంలో మనకి కాసారంగంలో ఎండ్ ఏదో ఉంటుందో ఆ ఎండ్లో మనకి కనీసం ఒక 2-3 అవర్స్ కూర్చుంటే మంచి విటమిన్ డి వస్తుంది. అలాగే విటమిన్ సి గురించి మన చెప్పక్కల ఉసిరి, నిమ్మకాయలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకొని తేనె కలుపుకొని తాగొచ్చు, అలాగే సాయంత్రం ఒకసారి తాగొచ్చు. సో ఇవన్నీ పాటిస్తే మనకి ఒక 70% నుంచి 80% కరోనా వైరస్ కానీ మన శరీరంలో ఎఫెక్ట్ అయితే చాలా త్వరగా ఇవన్నీ మనకి వైరస్ని లోడ్ని తగ్గిస్తాయి, వైరస్ లోడ్ని తగ్గించి వైరస్ని అక్కడే ఉంచి 99% బయటికి తోసేయడానికి, అంటే వైరస్ని లేకుండా ఫ్రీ బాడీ చేస్తుంది. చాలా బాగా ఇది నేను ఫాలో అయ్యాను కూడా, ఫాలో అయ్యాను, నాకు ఒక వారంలోనే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో నా యొక్క అనుభవాలన్నీ కూడా మీకు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మల్లికా పరుచూరి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆయనది
వైజాగ్ అయినా మెడికల్ కెమికల్ ఇంజనీర్ అయినా ఆయన గురించి ఆయన చేసిన ఒక వీడియో మంచి వైరల్ అయ్యింది. చాలామంది ఆయన యొక్క ఫేస్బుక్ మీద లైక్లు కొట్టు ఉంటారు బహుశా డాక్టర్స్ అందరూ కూడా. ఎందుకంటే నిజాలు చెప్పే వాళ్ళందరూ కూడా జనానికి నచ్చరు. ఇప్పుడు ఏదైతే మనకి కృష్ణపట్నం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం యొక్క ఆయుర్వేదం ఒక మందు ఉందో వైద్యం ఉందో దాన్ని కూడా చాలామంది లోకాయుక్త వాళ్ళు కంప్లైంట్ చేయడం దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. చాలామంది కొంతమంది ప్రియరాయుడు అని చెప్పేసి ఖర్చీపులు అని చెప్పేసి జనాన్ని మోసం చేసినప్పుడు ఈ లోకాయుక్త వాళ్ళు ఈ జనజ్ఞాన వేదిక వాళ్ళు ఈ లోకాయుక్త వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తారో ఎవరు కనిపించట్లేదు. ఆయుర్వేద కనీసకి ఎవరు నమ్మరు. ఈ బాబు గోగినేలు లాంటి కొంతమంది వచ్చి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దయచేసి అతను చెప్పేవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరు మన పరుచూరి మల్లిక్ గారు. సో ఆయన యొక్క ఇంతవరకు ఆయనకి ఈ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఆయన గురించి అని కాదు కానీ ఇక్కడ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కూడా ఎంత దరిద్రంగా ఉందో మనం బాగా బాగా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏంటంటే మీరు ప్లాస్మా ట్రీట్మెంట్ చేపిస్తే ప్లాస్మా థెరపీ చేపిస్తే చాలా మంచిదని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు ప్లాస్మా థెరపీ అనేది మంచిది కాదంటున్నారు. మొన్నటిదాకా ఏమన్నారు రెమ్డెసివిర్ ఇంజక్షన్ యూజ్ చేయను అంటారు. ఇప్పుడు ఏమో రెమ్డెసివిర్ ఇంజక్షన్ వద్దు అంటున్నారు. మొన్నటిదాకా ఏమొచ్చంటే ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళకి అజిత్రమైసిన్ డాక్సిసైక్లిన్ ఇటువంటి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు. ఇప్పుడంటే అవి ఆపేసి వాటి ప్లేస్లో ఇంక వేరే ట్యాబ్లెట్లు ఇస్తున్నారంట. అంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కూడా అసలు కరెక్ట్ కాదనేది దీని ద్వారా మనకు ఈజీగా అర్థమవుతుంది. సో మన పూర్వీకులు ఏవైతే చెప్పారో అవన్నీ మనం ఫాలో అవ్వచ్చు. అవేంటంటే ఈ జనానికి కొంతమంది జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళకి ఈ బాబు గోగినేలు తత్వవేత్తలకు ఏంటంటే వీళ్ళకి పూర్తిగా విషయం అర్థం కాదు. వీళ్ళకి ఏంటంటే అల్యూమినియం రేకుల్లోని ప్లాస్టిక్ బాటిల్లంట ఏసో ట్యాబ్లెట్ గుండెలాగో లేకపోతే మాత్రలాగో ఒక లిక్విడ్ రూపంలో ఇస్తే వాళ్ళు నమ్ముతారు, మిగతా వీటిని నమ్మరు. అందరూ అన్నీ పాటిస్తారని ఈ కరోనా వైరస్ నుంచి మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని కోరుచున్నాను. జై హింద్. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మిత్ర సేవా సంఘం అనే యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతోని మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా యొక్క సేవా కార్యక్రమాలకి అన్నిటికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాం. జై హింద్.